श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे पशूनांपतिं वंदे सूरसशाग्निवैष्णवैर्नयनं वंदे मुकुंद प्रियां वंदे भक्तजनश्रियांजवरदं वंदे शिवं शंकरं। प्रेक्षक महाशयुलंदरिकी जनवरी 16వ तारीख 2023 సోమవారము శుభోదయము। శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ నవమి మధ్యాహ్నం 1:59 వరకు ఉంటుంది। స్వాది నక్షత్రము మధ్యాహ్నం 2:50 వరకు ఉంటుంది। తదుపరి విశాఖ నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు తెల్లవారుజామున 5:47 మరియు ఉదయం 7:36 వరకు ఉంటుంది। వర్జము రాత్రి 8:20 రాత్రి 9:54 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:32 మధ్యాహ్నం 1:17 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 2:46 నుండి మధ్యాహ్నము 3:30 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయము 6:40 సూర్యాస్తమయము సాయంత్రం 5:41 రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। గులికకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశి మిథున రాశి, మిథున రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున సోమవారం రోజున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబ చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వల్ల మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది। చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో రోహిణి హస్త శ్రవణము ఈ 3 నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన యెడల అలాగే రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్టు వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు వృక్షాన్ని పూజించిన యెడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో చంద్రుని ప్రీతికరంగా దదైశంక తుషారావం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకటభూషణం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహత మీరు పొందవచ్చును। అలాగే ఎలాంటి కోపు ఉద్రిక్తతలు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండగలుగుతారు, గమనించగలరు। అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున ఆ పరమశివుడికి ప్రీతికరంగా ఉదయము ఆ పరమశివుడికి పంచామృత అభిషేకాలు జరిపించండి, లేదా రుద్రాభిషేకాలు జరిపించండి, రుద్రహోమం జరిపించండి, రుద్రపారాయణ చేసుకోండి, లేదా గడ్డు సమస్యలు ఉన్నవాళ్ళు ఏకాదశ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేసుకున్నట్లా మీకు ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలిపోయి సర్వదా సర్వత్రా ఆ పరమశివుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, గమనించగలరు। అలాగే సోమవారం రోజున అందులో చంద్రునికి ప్రీతికరంగా చంద్రగ్రహానికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతోటి అమ్మవారికి జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహతతో పాటు అమ్మవారి యొక్క కృపాకటాక్షం కూడా మీకు లభించగలుగుతుంది। చంద్రహోరలో అమ్మవారి యొక్క చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకోండి, అలాగే దేవి భాగవతం చదువుకోండి, తద్వారా మీకు ఎలాంటి గడ్డ సమస్యలను కూడా తొలగిపోతాయి, జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది। అలాగే చంద్రునికి ప్రీతికరంగా ముత్యాన్ని వెండిలో లాకెట్లలాగా కానీ వెండిలో ఉంచి ఉంగరంలాగా కానీ ధరించవచ్చును, సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతుంది, అంతా మీకు జయం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు। చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో నూతన సంవత్సరంలో జనవరి మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి, ఆనందభరితమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు, అలాగే పాత స్నేహితులను మీరు గుర్తించగలుగుతారు, కలుసుకుంటారు, తద్వారా విందు
మందులు వినోదాలు చేయగలుగుతారు. అంతా మీకు లాభసాటిగానే ఉంటుంది. మధ్యవర్తితం చేయడం వల్ల మీరు లాభపడతారు. అలాగే కుటుంబంలో అందరూ మిమ్మల్ని చూసి గౌరవించగలుగుతారు. తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది. గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ప్రేక్షక మహాశీలందరికీ, ఈ యొక్క ఛానల్ వీక్షించే ప్రేక్షక మహాశీలందరికీ, నిన్నటి రోజున సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ రోజున కనువ పండుగ చేసుకుని మీ యొక్క కులదైవానికి మరి ఇష్టదైవానికి మీ యొక్క కోరికలు నెరవేర్చుకున్న విధంగా కనువ పండుగ చేసుకుని శుభాశీస్సులతోటి ప్రజలందరూ కూడా ఉండగలుగుతారని, ఈ ఛానల్ ద్వారా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలతోటి ఆశీస్సులతోటి ప్రేక్షక మహాశీలందరికీ తెలియజేస్తున్నాము. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.